హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు. ఈరోజు మనం వీడియోలో ఎగ్దమ్ పర్ఫెక్ట్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి. చాలా ఈజీగా, చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా అయితే మనం రెడీ చేసేసుకోవచ్చు. లెగ్ పీస్ బిర్యానీ చేస్తున్నా. అస్సలు బిర్యానీ అయితే సూపర్ ఉందండి, ఆకలేసేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? లెగ్ పీసులు చూసారా, మంచి టెంప్టింగ్గా ఉన్నాయి. పిల్లలకి ఇలా చేసి పెడితే ఈ వర్షాకాలంలో. ముందుగా మనం లెగ్ పీసులు పట్టించుకోవడానికి మసాలాని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం 1/2 లీటర్ పెరుగు తీసుకుని స్మూత్గా ఉండలు లేకుండా ఇలా స్పూన్తో గిలకొట్టుకోవాలండి. దాంట్లో రుచికి సరిపడా సాల్ట్, మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా బిర్యానీ మసాలా పౌడర్, ఎనీ మసాలా పౌడర్ మీరు ఏది యూజ్ చేస్తే అది, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకొంచెం వేద్దాం. అండ్ కారం అండి, కారం కొద్దిగానే యాడ్ చేసుకుందాము. పసుపు కొద్దిగా, కసూరి మేతి అండి, ఇది అస్సలు స్కిప్ చేయొద్దు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకొంచెం వేసాను నిమ్మకాయ రసం, ఒక 1/2 చెక్క నిమ్మకాయ రసం, బ్రౌన్ ఆనియన్స్. ఇవి ఇన్ని కావాలి, కొలత అలానూ చేసుకోవచ్చు, మనం ఉజ్జాయింపుగాను వేసుకోవచ్చు అండి. ఒక 4 పచ్చిమిర్చి చీరికలు చీరుకుని, కొత్తిమీర, పుదీనా అయితే ఒక కట్ట ఫుల్గా వేసేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ముందు ఇవన్నీ బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాం కదా, ఆయిల్ ఉంటుంది కదా, అది మనకి ఎంత కావాలో అంత ఆయిల్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుని, ఆల్రెడీ మనం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న లెగ్ పీసులు ఉన్నాయి కదా, అవన్నీ 1/1 ఒకదాని తర్వాత ఒకటి అలా పట్టించేసుకోవడమే అండి మసాలా అంతా. ఇది మనం ముందు రోజు నైట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా చాలా బాగుంటుందండి. మనకి రేపు చేసుకోవాలి అని ఒక ఐడియా ఉంటే కనుక మీరు ముందు రోజు నైట్ రెడీ చేసి పెట్టేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. లేదు అప్పటికప్పుడు కావాలనుకున్నా సరే మినిమం ఒక 1/2 గంట అయినా సరే ఇలా మసాలా పట్టించి ఉంచుకోవాలండి. ఇలా మొత్తం అంతా పట్టించుకుని ప్లేట్ వేసి ఒక పక్కన పెట్టేస్తున్నాను ఒక 1/2 గంట సేపు. తర్వాత మనం ఎసరు పెట్టుకుందామండి బిర్యానీ రైస్ కోసం. షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, స్టార్ అనాలిసిస్, యాలుకలు ఒక 10-15 వేసుకుంటేనే మనకి దమ్ బిర్యానీకి ఆ ఫ్లేవర్ పర్ఫెక్ట్గా వస్తుందండి. కొత్తిమీర, పుదీనా ఇది కూడా కొంచెం ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుందండి. ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు ఎలా అంటే వాటర్ చాలా ఉప్పగా ఉండేంతలా ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే మనం ఓన్లీ రైస్ తీస్తాం, వాటర్ యాడ్ చేయం కాబట్టి ఆ బిర్యానీ రైస్కి సాల్ట్ కూడా పట్టితే చాలా బాగుంటుందండి. కొద్దిగా ఆయిల్ వేసుకుని, కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకుని మనం బాగా మరిగించుకోవాలి. ఎసరు మరుగుతున్నట్టు ఇదిగోండి, మనకి ఆ ఎసరైతే మరిగిపోతుంది కదా. దీంట్లోంచి నేను కొద్దిగా 1/2 లీటర్కి వాటర్ తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత రైస్ యాడ్ చేసేసుకుంటున్నాను. బాస్మతి రైస్ ఎప్పుడైనా సరే మనం బిర్యానీ చేసేటప్పుడు 1 గంట ముందు నానబెట్టుకుని ఉంచుకుంటే రైస్ చాలా పొడుగ్గా ఉంటుందండి, చాలా ఈవెన్గా కుక్ అవుతుంది. ఎసట్లో రైస్ వేసేసుకున్న తర్వాత అది కుక్ అయ్యేలోపు మనం చికెన్ లెగ్ పీసుల్ని ఒక దలసరిపాటి గిన్నెలో ఇలా చక్కా అన్నీ సమానంగా పట్టేలాగా ఉండే గిన్నెలో పెట్టేసుకుని, ఇందక్కడ నేను గ్లాస్ తోటి వాటర్ తీసి పక్కన పెట్టుకున్నాను కదండి, ఆ వాటరు ఈ మసాలాలో యాడ్ చేసుకుని అలా కలిపేసుకుంటే మనకి ఉండలు లేకుండా బాగా పట్టుకుంటుందండి రైస్కి ఆ మసాలా అంతాను. ఇది నేను రైస్ పైన వేయట్లేదు, ఈ లెగ్ పీసుల పైనే వేసేస్తున్నాను. అలా కలిపిన తర్వాత మొత్తం అదంతా కూడా ఇలా వేసేసుకుంటే సరిపోతుందండి. ఇలా అంతా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఈలోపు మనకి రైస్ కుక్ అవుతుంది కదండి. రైస్ ఎప్పుడైనా సరే ఫస్ట్ లేయర్ వేసుకునేటప్పుడు 45-50% కుక్ అయితే సరిపోతుందండి.
మినిమం 40% కుక్ అయినా సరే సరిపోతుంది. చాలా బాగుంటుంది పొడి పొడిగా అప్పుడు మనకి రైస్. ఇలా ఫస్ట్ లేయర్ అయితే వేసేసుకుంటున్నాం కదా. ఒక లేయర్ వేసుకున్నప్పుడు ఒకే చోట ఎత్తుగా కాకుండా చక్కగా సమానంగా పరుచుకుంటే ఈవెన్గా కుక్ అవుతుందండి రైస్. ఇలా అంతా వేసుకున్న తర్వాత అలా సమానం చేసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ లేయరు మినిమం 70-75% కుక్ అయిందనుకోండి, సెకండ్ లేయర్ వేసేసుకోవాలి. ఇదిగోండి సెకండ్ లేయర్ కూడా వేసేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే రైస్ని మనం అలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి, నార్మల్ బిర్యానీ అయినా ఏదైనా సరే. ఇదిగోండి ఇప్పుడు లాస్ట్ థర్డ్ లేయరు మినిమం 90-95% కుక్ అయిపోవాలండి రైసు. మనకి స్టవ్ కట్టేసుకునైనా సరే ఇలా వేసుకోవచ్చు. మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుని దానిపైన బ్రౌన్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, మసాలా పొడి, బిర్యానీ మసాలా పొడి కొద్దిగా వేసుకుని నెయ్యి కూడా కొద్దిగా వేసుకుంటే బాగుంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఇది డైరెక్ట్ పొయ్యి మీద పెట్టకుండా ఒక దలసరి అట్ల ప్యాన్ లాంటిది ఏదన్నా పెట్టి దానిపైన ఇది మనం పెట్టుకోవాలండి. ఇది పెట్టుకున్న తర్వాత పిండి పెట్టి ప్లేట్ పెట్టి అలానూ పెట్టుకోవచ్చు. మనకి ఫాయిల్ పేపర్ కనుక అవైలబుల్గా ఉంటే ఇలా ఫాయిల్ పేపర్తో కవర్ చేసేస్తే ఆవిరి అస్సలు బయటకు వెళ్ళదండి, చాలా ఈజీ ప్రాసెస్. దానికి సరిపడా ప్లేట్ అలా రివర్స్లో పెట్టేశాను. పైన బరువు కూడా ఏం అవసరం లేదండి, మనం ఫాయిల్ పేపర్ పెట్టాం కదా. మన బిర్యానీ అయితే అదిగోండి రెడీ అయిపోయింది. ఇది మినిమం సిమ్ టు లో ఫ్లేమ్లో అరగంట పైనే ఉంచుకోవాలండి. మినిమం 1/2 అవర్ అయినా సరే మనకి కుక్ అవ్వాలి. తర్వాత 1/2 అవర్ అయిన తర్వాత మాత్రమే మూత తీయాలండి, వెంటనే తీసేసుకోకూడదు దమ్ బిర్యానీ. మన దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మాకైతే చాలా ఆకలి వేసేస్తుంది. చికెన్ పీస్ ఏంటి రైస్ ఏంటి చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు.